బాలయ్య చిన్నల్లుడి పొలిటికల్ ఫీట్ తప్పు ఒకరిది, నెపం మరొకరిపై. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు అనేది కాదు, రాజకీయాలను ఎంతగా వంట పట్టించుకున్నారు అనేది నేటి పాలిటిక్స్లో ప్రధానంగా మారిపోయింది. సీనియర్లను దాటేస్తున్న జూనియర్లకు ఏపీలో బాగానే పేరుంది. ఇప్పుడు ఈ వరుసలోనే చేరిపోయారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ జూనియర్ నేత, విశాఖ నుంచి ఎంపీగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీ భరత్. తాత ఎంవిఎస్ మూర్తి వారసుడిగా రాజకీయ రంగంలోకి వచ్చిన శ్రీభరత్ తరువాత బాలయ్య కుమార్తెను మనవాడడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత దగ్గరయ్యాడు. అంటే ఒక రకంగా చంద్రబాబు పెదనాన్నో చిన్నాన్నో అవుతారన్నమాట. రాజకీయాల్లోకి కొత్త ఎంట్రీ కదా, అప్పుడే ఏం వంటబడతాయలే అనుకున్న వారికి శ్రీభరత్ గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన ఆరోపణలు, విసిరిన విమర్శల బాణాలను చూస్తే అమ్మ అప్పుడే బాగానే రాజకీయాలను వంటబట్టించుకున్నాడుగా అని అనకుండా ఉండలేరు. ఒక పక్క తాత మూర్తి స్థాపించిన గీతం విద్యాసంస్థల సీఈఓగా ఉంటూనే మరోపక్క తనకంటూ ఓ వ్యాపారం ఉండాలని భావించిన భరత్ సొంతంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మెసర్స్ విబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విద్యుత్ ఉత్పత్తి సంస్థను ప్రారంభించారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించారు. అప్పట్లో సొంత పార్టీ ప్రభుత్వం ఉండడంతో భరత్కు అన్నీ నల్లేరపై నడకగానే సాగిపోయాయి. ఈ క్రమంలోనే ఆయన ఆంధ్ర బ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణం కూడా పొందారు. ఈ క్రమంలో సదరు రుణం చెల్లించలేదని పేర్కొంటూ తాజాగా ఆంధ్ర బ్యాంక్ నోటీసులు జారీ చేయడంతో పాటు రుణానికి హామీగా ఉంచిన భూములు, స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. భరత్ సంస్థ మొత్తం 13,65,69,873 రూపాయలు బకాయి ఉన్నట్లు బ్యాంక్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన భరత్ తమకు రావాల్సిన బకాయిలు రాలేదనో, లేక త్వరలోనే తీరుస్తామనో, లేక నష్టాలు వచ్చాయనో వివరణ ఇచ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ ఈ విషయాన్ని ఆయన రాజకీయంగా మార్చేశారు. హోందాగా వ్యవహరించాల్సిన భరత్ తాను డిఫాల్టర్ కావడానికి ట్రాన్స్కో బకాయిలే కారణమని పేర్కొంటూ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నెపాన్ని సర్కార్పై నెట్టారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చాలామంది వ్యాపారస్తులకు బిల్లులు రావడం లేదని, ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. దీంతో భరత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అసలు వాస్తవం ఏంటని చూస్తే, చంద్రబాబు హయాంలోనే, అంటే భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి చెందిన ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆయన సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు జరిగింది. దీనికి సంబంధించి అప్పటి ట్రాన్స్కోనే చెల్లింపులు చేయాల్సి ఉంది. అవి కూడా 2,52,95,540 మాత్రమే. అయితే భరత్ మాత్రం తమకు 3 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. కానీ ట్రాన్స్కో నుంచి రావాల్సిన బకాయిలు అప్పటి ప్రభుత్వం నిలిపివేస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పడి ఏడవడం, ప్రభుత్వాన్ని వదనం చేయాలని చూడ్డాన్ని బట్టి భరత్కు తక్కువ కాలంలోనే ఎక్కువగా రాజకీయాలు అబ్బాయని అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించినా బ్యాంకు పేర్కొన్న మొత్తం 13 కోట్లకు పై చిలుకు ఉంది. దీనికి కూడా ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ఏది ఏమైనా టీడీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం అనేది పరిపాటిగా మారిందనే వ్యాఖ్యలు, విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ జాబితాలో ఇప్పుడు భరత్ పేరు కూడా చేరిపోయింది.